वेलकम टू अवर चैनल अंदर बहुत नीन मी शोभा रेसीपी वे सबदाना क्यारेट पायसम एला तैयार चेलो चूपस्ता इधी हेल्थी रेसीपी अंडी टेस्ट मतलब सूपर उंटदी अंत का विधान चला सुलभंगा उंटुंदी ओके ना चूसे मुंदु मरी वीडियो एवरैना मोदटिसारिगा चूस्तुन्नारा फ्रेंड्स अलाइते मर्चिपोकुंडा ई चैनल नी सब्सक्राइब चेयंडी शेर चेयंडी लाइक चेयंडी सब्सक्राइब पक्कन ओक बेल आइकन उंटदी दानी क्लिक चेयडम वल्ल नेनु अप्लोड चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदी ओके ना मर्चिपोकंडी फ्रेंड्स इप्पुडु सब्दाना क्यारेट पायसम एला तयार चेयालनो चूसेद्दाम फस्ट ओक गिन्नेनि स्टव पैन पेट्टेसि గిన్నె వేడాక ఘీ లేదా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎంతంటే 2 స్పూన్స్ అంటే 1/2 కేజీ క్యారెట్స్ కి 2 స్పూన్స్ సరిపోతుంది సో నేను ఘీ యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేశాక ఇది వచ్చేసి క్యారెట్ తురుము అంటే నేను 1/2 కేజీ క్యారెట్స్ తీసుకొని నీట్ గా కడిగి ఇలా తురుముకున్నాను సన్నగా ఇప్పుడు వాటిని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి మాడిపోకుండా ఉంటుంది ఒక 5-6 మినిట్స్ టైం పడుతుందండి ఇది ఫ్రై అవడానికి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 కప్ షుగర్ యాడ్ చేయాలి షుగర్ ప్లేస్ లో బెల్లం కూడా యాడ్ చేయొచ్చండి బెల్లం అయితేనే హెల్త్ కి చాలా మంచిది సో నేనైతే షుగర్ యాడ్ చేశాను ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి అలా షుగర్ మెల్ట్ అయ్యాక ఇప్పుడు 1 కప్పు సబ్దానా బియ్యం ఉంటది కదా సో అది నానబెట్టాలండి ఒక 1/2 అవర్ అయినా అలా నానబెట్టిన సబ్దాన బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సబ్దానా బియ్యాన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక దీనిలో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేయాలి సో నేను ఆల్్రెడీ వేడి చేసుకున్నానండి ఈ మిల్క్ ని వేడి చేశాక చల్లారిన మిల్క్ ని యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు వీటిని ఒక 8 మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికింది ఎలా తెలుస్తదంటే సబ్దాన బియ్యం ఉంటాయి కదా ఉడికిపోతే అవి బబుల్స్ లాగా తయారవుతాయండి అలా తయారైతే ఉడికిందని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఉడికాక ఇప్పుడు ఇలాచి ఉంటది కదా అది యాడ్ చేయాలి ఇలాచి యాడ్ చేశాక ఒక 2-3 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సబ్దానా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి అవి గీలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సబ్దానా క్యారెట్ పాయసం రెడీ అయిపోతదండి ఇలా వేడివేడిగా తిన్నా బాగుంటది లేదా ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ అయ్యాక తిన్నా సూపర్ ఉంటదండి సమ్మర్ స్పెషల్ అంటే ఇది సబ్దానా బియ్యం కదా సబ్దానా అంటే బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తదండి సో ఈ సమ్మర్ చేసుకొని తాగండి ఎలా ఉందో నా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బై